వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఉన్నది కేవలం నాలుగు వారాలే అయినా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన కంటెస్టెంట్ రతికా రోజ్ ఈమె నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే హౌస్ లోనికి అడుగుపెట్టిన కొత్తలో ఈమె తెలివితేటలు ఆడే తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు కానీ అదే రేంజ్ జోర్ ని తదుపరి వారాల్లో కొనసాగించలేకపోయింది రతిక గేమ్స్ ఆడడం మీద కంటే కూడా ఆమె ఎక్కువగా ఫేక్ బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్లే ఆడియన్స్ ఆమెని ఇంటికి పంపేశారు అయితే ఇప్పుడు ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోనికి రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మనందరికి తెలిసిందే ఈ వీకెండ్ లో ఆమె అడుగు ఛాన్స్ ఉంది ఇదంతా పక్కన పెడితే నిన్న విడుదలైన బాలేబాబు భగవంత్ కేసరి చిత్రంలో రతి ఒక చిన్న పాత్రలో కనిపించిన సంగతి మనందరికి తెలిసిందే స్క్రీన్ మీద ఈమె ఎంట్రీ ఇవ్వగానే ఆడియన్స్ చేసిన హంగామా మామూలుది కాదు కనిపించింది తక్కువసేపే అయినా ఆమె పాత్రకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చిందే అయితే ఈమె కనిపించిన ఐదు నిమిషాల పాత్ర కోసం నిర్మాతలు ఆమెకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారట అంత తక్కువ నిడిమి ఉన్న పాత్రకి ఈ రేంజ్ లో పారితోషికం తక్కువేమీ కాదు సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయంలోనే ఆమె ఈ రేంజ్లో రెమ్యురేషన్ తీసుకుంటే ఇక పూర్తి స్థాయి క్యారెక్టర్స్ చేస్తే ఏ రేంజ్లో రెమ్యురేషన్ని డిమాండ్ చేస్తుందో అని అంటున్నారు ఆడియన్స్ రతిక అందం విషయంలో హీరోయిన్స్కి మాత్రం తీసిపోదు ఈ బిగ్ బాస్ ఆమెకి మంచి మేలు చేసిందనే చెప్పాలి మరి ఆమె రీఎంట్రీ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ టాప్ కంటెస్టెంట్స్లో లో ఒకరుగా ఉంటుందా లేదా చూడాలి మరి